హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఏం చెట్టో మీరు చెప్పండి. తెలిస్తే గూడూరు బస్టాప్ నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్తే రైట్ సైడ్లో ఈ చెట్టు ఉంది. ఒక ఆవిడ ఈ పూలు కోసుకుంటూ ఉంది. ఇక మేము కూడా ఆగి ఆ పూలు కొన్ని కోసుకున్నాము. ఈ చెట్టు చాలా దగ్గర చూస్తుంటాం, మేము కూడా ఇంటి దగ్గర కూడా పెంచుతున్నాం, కానీ ఇందులో కాయ వస్తుంది అనేది నాకైతే తెలియదు. ఇక్కడ కాయ చూపిస్తున్నాను చూడండి, భలే ఉంది ఆ కాయ. ఇది చెట్టు అయితే మీకు అర్థమైంది కదా, పువ్వుల్ని చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది. కొంతమందికి అయితే ఈ ఆకులు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. చాలా విశిష్టమైన పువ్వులు, శివునికి చాలా ప్రీతికరమైన పువ్వులు ఇవి. వినాయకుని విగ్రహాల్లో చాలా విశిష్టమైనది కూడా ఈ చెట్టు వేరుతో చేసిందే. పైన ఉన్న కాండంతో కాదు, కింద భూమి లోపల ఉన్న వేరుతో చేస్తారు. అది చాలా విశిష్టమైనది. ఈ కాయ లోపల ఎలా ఉంటుందో మరోసారి చూడాలి. శివునికి వినాయకునికి కూడా ఇష్టమే ఈ పువ్వులు. వినాయకుని పాటలో ఉంటుంది కదా, మారేడు జిల్లేడు అని, అదేనండి తెల్ల జిల్లేడు చెట్టు. ఇది చెట్టు చాలా పెద్దగా అనిపించింది, అందుకే మీకు చూపెడుతున్నాను. ఇవి కొన్ని పువ్వులు.